డియర్ డాక్టర్ టీవీ, 60 సంవత్సరాలు దాటిన వారిలో చాలా వరకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా. డయాబెటీస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటూ ఉంటాయి. ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా? ఈ వ్యాక్సిన్స్ ఏ సమయాల్లో వేసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. డయాబెటీస్ 60 సంవత్సరాల వయసులో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏదో రకమైనటువంటి రక్త నాళాలకు సంబంధించిన సమస్యలు ఉండేటువంటి విషయం కరెక్టే. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల సమస్యలు వస్తాయి, డయాబెటీస్ వాళ్ళకి కొంచెం తొందరగా వస్తాయన్నమాట. కాబట్టి వీటిల్లో ఈ వ్యాక్సిన్లు, అంటే ముఖ్యంగా ఈ కరోనా వ్యాక్సిన్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఒకప్పుడు పోయిన సంవత్సరం డాక్టర్లు అందరూ కూడా కొంత భయపడ్డారు ఈ కరోనా వ్యాక్సిన్ ఇవ్వటం వలన మనకి డయాబెటీస్ వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయేమో, ముఖ్యంగా రక్తం గడ్డలు గట్టి రక్త ప్రసారం ఆగిపోవటం, దానివల్ల మెదడులో కానీ గుండెలో కానీ కాళ్ళలో కానీ శరీరంలో రక్తం కడ, అంటే థ్రాంబోయెంబాలిజం అనేటువంటిది ఎక్కువగా వస్తుందని, ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో జనవరి ఫిబ్రవరి నెలల్లో కూడా మనం చాలామందికి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి రోజుల్లో కూడా భయపడ్డాం అనమాట. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ నియంత్రణలో లేకుండా మీరు వ్యాక్సిన్ వేసుకోవటానికి వీల్లేదు, ఆ తర్వాత అలాగే ఆస్పిరిన్ వేసుకునే వాళ్ళు వేసుకోవద్దు, అలర్జీలు ఉన్న వాళ్ళు వేసుకోవద్దు, అంటే ఎన్నో రకాలుగా చెప్పాము. కానీ ఇవాళ మనకి దాదాపు సంవత్సరం పాటు మనకి దాని వ్యాక్సిన్ల గురించి అనుభవం వచ్చేసింది, అన్ని రకాల వ్యాక్సిన్లు అనుభవం వచ్చింది. కాబట్టి ఏ డాక్టర్ అయినా ఎవరికైనా వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్పినట్టయితే, అది ఎటువంటి వ్యాక్సిన్ అయినా అవ్వచ్చు, కరోనా వ్యాక్సిన్ అవ్వచ్చు, ఫ్లూ వ్యాక్సిన్ అవ్వచ్చు, తర్వాత న్యూమోకోకల్ వ్యాక్సిన్ అవ్వచ్చు. ఇవాళ మన దేశంలో అంత ప్రాచుర్యం కాదు, కానీ ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇస్తారనమాట. ముఖ్యంగా శీతాకాలం వచ్చే సమయాల్లో ఆయా దేశాల్లో శీతాకాలాన్ని అనుసరించి ఫ్లూ వ్యాక్సిన్, తర్వాత న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇస్తారు. ఇవన్నీ కూడా డయాబెటీస్ వాళ్ళకి ఇవ్వకూడదని కానీ, డయాబెటీస్ నియంత్రణలో ఉంటేనే వేసుకోవాలని కానీ, లేదా డయాబెటీస్ వాళ్ళకి గుండె జబ్బులు కానీ, మూత్రపిండాల సమస్యలు కానీ, మెదడులో రక్తనాళాల వ్యాధులు కానీ, ఇలా శరీరంలో ఏదైనా రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎటువంటి వ్యాక్సిన్ అయినా ఇవాళ వేసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేవు. ఆ రోజులన్నీ తొలగిపోయినాయి. ఒకప్పుడు మేమందరం కూడా అలా ఆలోచించాం, కానీ ఇవాళ రక్తం గడ్డగట్టడం అనేది డయాబెటీస్ వాళ్ళలోనే కనిపిస్తుంది, వాళ్ళకే ఎక్కువగా ఉంటుందని అనే విషయాలన్నీ కూడా ఇవాళ కాదని చెప్పి తేల్చారు. కాబట్టి వాళ్ళు ఏ వ్యాక్సిన్ అయినా కూడా, ఎటువంటి వ్యాక్సిన్ అయినా కూడా, అది మన కరోనా వ్యాక్సిన్లో కూడా రకరకాల కోవాక్సిన్ అవచ్చు, కోవిషీల్డ్ అవచ్చు, స్పుత్నిక్ అవచ్చు, జాన్సన్ వాళ్ళది అవ్వచ్చు, రాబోయే మోడర్నా అవచ్చు, ఇలా ఎటువంటి వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డయాబెటీస్ వాళ్ళకు వచ్చేటువంటి ప్రత్యేకమైన నష్టం అంటే ఏం లేదు. కాబట్టి ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకుని ప్రాణాలు నిలబెట్టుకోవటం ముఖ్యం కాబట్టి, అందరినీ డయాబెటీస్ ఉన్నా కూడా ఎటువంటి ఆలోచన లేకుండా, అనవసరమైన భయాలు పెట్టుకోకుండా డయాబెటీస్ వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్లు వేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అలా వేసుకోవాలని కూడా సలహాలు ఇస్తున్నాను.